దేవుని కృపను గురించి నువ్వు దైవికమైన జ్ఞానం ద్వారా తెలుసుకో. ఇది తెలుసుకోకపోతే ప్రతి మనిషికి ఏదో ఒక టైంలో ఒక శ్రమ, ఒక ఇబ్బంది, ఒక ఇరుక వస్తూ ఉంటుంది. ఎందుకు తెలుసా? శ్రమ ద్వారానే ఒక వ్యక్తి ఆత్మీయంగా ఫలిస్తాడు. అందుకే దేవుడు పరీక్షకు అప్పగిస్తాడు అప్పుడప్పుడు. హార్డ్ సమ్మర్లో హార్డ్గా ఉంటుంది శాండ్ మట్టి అంతా. దాన్ని ఏం చేస్తాడు రైతు? కొంచెం వర్షం పడగానే భూమిని దున్నుతాడు. మొక్క నాటు పడాలంటే ఏం చేయాలా? నీళ్ళు పెట్టి దాన్ని మెత్తం చేస్తాడు. మళ్ళీ దమ్ము దమ్ము చేస్తాడు ట్రాక్టర్తో కానీ వీటితో కానీ. అప్పుడు మొక్కని అంటే నారేయటమా లేదా మొక్క తెచ్చి నాటమా చేస్తాడు. ఆత్మీయంగా నువ్వు ఫలించాలంటే కూడా సమస్యల్లో సహనం కలిగి ఎప్పుడైతే నిలబడతావో అప్పుడే నువ్వు స్పిరిచువల్ ఫ్రూట్ ఆత్మఫలం ఫలిస్తావు. ఆత్మఫలము నీలో పరిపక్వతను తీసుకొస్తుంది, క్రీస్తు స్వరూపానికి మారుస్తుంది. ఆత్మఫలము దేవుని రాజ్యంలో చేరుస్తుంది. ఆత్మవరము నీతో పాటు అనేకులు దీవెనకరంగా మారి దేవుని రాజ్యంలో ఒక్కడి వెళ్ళకోకుండా అనేకులను తీసుకెళ్లే భాగ్యాన్ని ఇస్తుంది.